ఇక వినేవారు ఉంటే చెప్పేవారికి కుదవే ఉండదు. ఇప్పుడు బీజేపీ ఎంపీ సృజనా చౌదరి ఈ సిద్ధాంతమే అనుసరిస్తున్నారు. బీజేపీలో ఆయన స్థాయి ఏమిటో ఆయనకే తెలియదు. అలాంటి సృజన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆశ్చర్యపరుస్తున్నాయి. బీజేపీతో కలిసి ముందుకు సాగేందుకు చంద్రబాబు నిర్ణయించుకుని లెటర్ ఇస్తే తాను మధ్యవర్తిత్వం సాగిస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. టీడీపీ ఎవరి ఆధీనంలో ఉంది? టీడీపీ అధినేత ఎవరు? టీడీపీ తిరిగి బీజేపీతో స్నేహం చేస్తుందా? ఇందుకు బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మధ్యవర్తిత్వం సాగిస్తారా? ఆయన ఏం చెబితే అది బీజేపీలో సాగిపోతుందా? ఇదే ఇప్పుడు చాలా మందిని ఆలోచింపజేస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ డిమాండ్ చేస్తూ కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్తోనూ బీజేపీతో తెగదింపులు చేసుకున్న చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన అంచనాలు తారుమారయ్యాయి. ఫలితాలు చావు తప్పి కన్ను లొట్టపోయేలా చేశాయి. పరాజయ పరాభవం చంద్రబాబుతో పాటు పార్టీలోని అగ్రనేతలను కుంగదీసింది. దిక్కుతోచని పరిస్థితిలో టీడీపీ పడింది. మరోవైపు బీజేపీ ఆపరేషన్ ఆకాష్తో అగ్రనేతలు టీడీపీని వీడిపోయారు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు పాలనలో సాగిన అవినీతి అక్రమాలపై దృష్టి సారించింది. దీంతో టీడీపీ నేతలపై కేసుల పరంపరా పెరిగిపోయింది. క్యాడర్లో నిరాశ, నిస్పృహలు ఆవరించాయి. ప్రజలకు మంచి చేసేందుకు 5 ఏళ్లు శక్తి వంచన లేకుండా శ్రమించినా ఫలితం దక్కకపోవడంపై చంద్రబాబు ఆత్మ పరిశోధన చేసుకున్నారు. తాను తప్పిదం చేశానని తెలుసుకున్నారు. బీజేపీని వీడడం వల్ల చాలా పెద్ద నష్టమే జరిగిందని గుర్తించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేసుకోకుండా ఉంటే బాగుండేదనే మదన ఆయనకు ప్రారంభమైంది. ఈ మాటలను ఆయన బహిరంగంగానే అనేస్తున్నారు. అయితే చంద్రబాబును కానీ టీడీపీని కానీ దరి చేర్చుకునే పరిస్థితిలో బీజేపీ ఎంతమాత్రం లేదంటూ ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. బీజేపీని చంద్రబాబు విడిచిపెట్టిన సమయంలోనే ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ చంద్రబాబును నమ్మబోదని కమల్నాథులు చెప్పేశారు. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు రాష్ట్ర బీజేపీ నేతలంటున్నారు. చంద్రబాబును బీజేపీ ఇక ఎప్పటికీ నమ్మబోదంటూ కమల్నాథులు బహిరంగంగానే ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు తిరిగి బీజేపీతో స్నేహానికి ముందుకు వస్తే మధ్యవర్తిత్వం నిర్వహించేందుకు తాను సిద్ధమేనంటూ బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ప్రకటించడం పెద్ద చర్చకే దారితీస్తుంది. ఈ మేరకు చంద్రబాబు అధికారికంగా లేఖ ఇస్తే తాను మిగతాది చూసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. అసలు ఏ హోదాలో సుజనా చౌదరి ఈ మాట అన్నారన్నది చాలా మందికి అర్థం కాని విషయం. బీజేపీలో సుజనా చౌదరి స్థాయి ఏమిటన్నది ఇప్పుడు పలువురికి అనుమానం రేకెత్తిస్తోంది. మరోవైపు టీడీపీకి కూడా సూచనలు చేసే పరిస్థితికి సుజనా చౌదరి ఎదిగారా అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ లీడర్గా ఎదిగి ఎంపీగా పదవి పొంది బీజేపీలోకి వెళ్లిన సుజనా చౌదరి ఇప్పుడు ఆ పార్టీ అధినేతకే సూచనలిచ్చే స్థాయికి ఎదిగారేమిటని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు బీజేపీలో సుజనా చౌదరికే గుర్తింపు లేదు, ఇక ఆయన మాటలకు విలువ ఉంటుందా అంటూ మరికొందరు కొట్టేస్తున్నారు. అసలు సుజనా చౌదరి స్థాయి ఏమిటన్నది ఇప్పుడు కొందరికి అనుమానం వస్తోంది. చంద్రబాబు ఇప్పటికిప్పుడు బీజేపీతో మెత్రీ చేయవలసిన అవసరం గాని, కలిసికట్టుగా ముందుకు సాగవలసిన పరిస్థితులు గాని లేవు. మరి సుజనా చౌదరి ఎందుకు అలా వ్యాఖ్యానించారన్నదే చర్చకు దారితీస్తోంది. అసలు సుజనా చౌదరి మాటకు బీజేపీలో గౌరవం ఉందా? ఆయన మధ్యవర్తిత్వాన్ని అమిత్ షా ఆమోదిస్తారా? కనీసం చంద్రబాబు అందుకు ముందుకు వస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మౌనమే అవుతుంది. సుజనా చౌదరి గాలివాటం మాటలకు విలువలేదంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.